హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలిసానే ప్రోగ్రాంకి స్వాగతం నా పేరు దీప సరికొత్త క్షిపణి అగ్ని పి విజయవంతంగా పరీక్షించిన భారత్ అణ్వస్త సామర్థ్యం ఉన్న కొత్త తరం క్షిపణి అగ్ని ప్రైమ్ అనగా అగ్ని పీను భారత్ సోమవారం అనగా ట్వంటీ ఎయిట్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్న విజయవంతంగా పరీక్షించింది ఫ్రెండ్స్ ఇది వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రము దాదాపు టన్ను పైలోడును మోసుకెళ్లగలదు ఫ్రెండ్స్ ఇది ఒడిషా తీరానికి చేరువలో అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం పది గంటల యాభై ఐదు గంటలకు క్షిపణి ప్రయోగించినట్టు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ పేర్కొంది ఫ్రెండ్స్ ఇది సంచార లాంచర్ నుండి ఇంగులోకి దూసుకెళ్లిన ఈ అస్త్రాన్ని తూర్పు తీర వెంబడి మోహరించిన అధునాతన ట్రాకింగ్ రాడర్లు టెలిమెట్రీ సాధనాలు నిశితంగా గమనించాయని తెలిపింది అగ్నిపీలో అధునాతన పరిజ్ఞానాలను ఉపయోగించారు చోదక దుర్యూచి నియంత్రణ వ్యవస్థలో ఆధునికతను రంగరించారు ఫ్రెండ్స్ మిశ్రమ లోహాలను వాడడం వల్ల అగ్ని వన్తో పోలిస్తే ఈ అస్త్రం బరువు బాగా తగ్గింది ఫ్రెండ్స్ ఈ తరహా శ్రేణి షిప్లను ప్రత్యేకంగా రైలుపైకి తరలించాల్సి వచ్చేది దానికి భిన్నంగా రోడ్డు మార్గంలోనూ అగ్నిపీని చేరవేయచ్చు ఫలితంగా సరిహద్దుల వరకు ఈ అస్త్రాన్ని తరలించి శత్రు భూభాగంలోని గరిష్ట దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించవచ్చు క్షిపణి వెడల్పు బాగా తగ్గడం వల్ల దాని ప్రత్యేక గొట్టము అనగా క్యానిస్టర్లో భద్రపరచడానికి వీలు కలిగింది ఫలితంగా ఈ క్షిపణి రవాణా ప్రయోగం చాలా తేలికవుతుంది నెక్స్ట్ హకింగ్ సిద్ధాంతం గెలిచింది ఖగోళ భౌతిక శాస్త్రంలో చర్చనీయాంశమైన స్టీఫెన్ హకింగ్ సిద్ధాంతం మెట్టకేలగా ప్రయోగపూర్వకంగా రుజువైంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ హోల్ను తెలుగులో కృష్ణ బిల్లాలు అంటారు ఈ సిద్ధాంతము రెండు కృష్ణ బిల్లాల విలీనం ఫలితంగా ఉత్పన్నమైన గురుత్వాకర్షణ తరంగాల ఆధారంగా శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు విశ్వంలోని నిగూఢ వస్తువుల్లో కృష్ణబిల్లాలు ఒకటి అనగా బ్లాక్ హోల్ దివంగత భౌతిక శాస్త్రవేత్త టిషెన్ హింగ్ వీటిపై అధ్యయనం చేశారు కాలానుగుణంగా ఈ కృష్ణబిళ్ళ పరిమాణము తగ్గదని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయన చెప్పారు తాజాగా అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన మెక్సిమిలాను ఈసీ నేతృత్వంలో శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు విశ్వంలో రెండు బ్లాక్ హోల్స్ విలీనం వల్ల ఉత్పన్నమైన గురుత్వాకర్షణ తరంగాలను రెండు వేల పదిహేడు లీగో అనే భారీ అబ్జర్వేటరీ పసిగట్టింది ఈ తరంగాల డేటాను మెక్సిమిలానో బృందం విలీనానికి ముందు తర్వాత అనే రెండు విభాగాలుగా వర్గీకరించింది తద్వారా ఒక విభాగంలో బ్లాక్ హోల్ ఉపరితల ప్రాంతాన్ని లెక్కించింది విలీన అనంతరం ఏర్పడ్డ భారీ బ్లాక్ హోల్ ఉపరితల ప్రాంతము రెండు చిన్న బ్లాక్ హోల్ కన్నా ఎక్కువ ఉన్నట్టు తెలిసింది నెక్స్ట్ గ్రహాంతర జీవాషన్పై సమగ్ర పుస్తకం తొలిసారిగా తెలుగులో రచించారు దీనిని డాక్టర్ మనస్వి లింగం రచించారు లైఫ్ ఇన్ ద కాస్మస్ ఫ్రామ్ సిగ్నేచర్స్ టు టెక్నో సిగ్నేచర్ పేరిట అమెరికాలోని హార్వర్ యూనివర్సిటీ ప్రెస్ దీన్ని ప్రచురించింది గ్రహాంతర జీవాన్వేషణపై సమగ్ర పుస్తకం తొలిసారిగా తెలుగులో రచించారు చూడండి ఫ్రెండ్స్ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడానికి ఇది చాలు ఎందుకంటే అది ఏ విధంగానో చూద్దాం ఈ పుస్తకంలో ఏముందో చూద్దాం సువిశాల విశ్వంలో భూమిపైన జీవం ఉందా ఇతర గ్రహాల్లోనూ మేధో మేధోజీవులు ఉన్నాయా అనాదిగా శాస సమాజాన్ని వేధిస్తున్న ఈ ప్రాథమిక ప్రశ్నలకు జవాబులు కనుగొనేందుకు అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధన సంస్థలు అత్యాధునిక సాధనాలు వ్యామో నౌకాలను ప్రయోగిస్తున్నాయి దీంతో విశ్వంలో జీవం ఆవిర్భవానికి సంబంధించిన ఖగోళ జీవశాస్త్రానికి అస్ట్రోబయాలజీకి ప్రాధాన్యత పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఆధునిక శాస్త్ర విభాగంలోని అన్ని అంశాలను మొట్టమొదటిసారిగా ఒక సమగ్ర పుస్తకాన్ని తెలుగు తేజం డాక్టర్ మనస్వతి లింగం రచించారు లైఫ్ ఇన్ ద కాస్మస్ ఫ్రామ్ బయోసిగ్నేచర్స్ టు టెక్నోసిగ్నేచర్ పేరిట అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ దీన్ని ప్రచురించింది ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖగోళ భౌతిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మనస్వతి సహచర ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అబ్రహం లోబ్తో కలిసి దీన్ని రాశారు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పేజీల ఈ పుస్తకాన్ని జూన్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ వన్న ఆవిష్కరిస్తున్నారు ఈ పుస్తకం భూమికి వెలుపల జీవుల అన్వేషణ కోసం ఒక మార్గసూచిలా ఉపయోగపడుతుందని మనసత్వి తెలిపారు భవిష్యత్తులో సాంప్రదాయ వ్యామోనోకాలకు బదులు విద్యుత్ అయస్కాంత కాంతి తెరచాపల ద్వారా ప్రస్తుతం పది రెట్లు వేగంగా పది శాతం చోకుగా యానాలు ఎలా చేయవచ్చో వివరంగా తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీ నెక్స్ట్